ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఏంటంటే, లూకాసు వార్త 2:40-52 చదవగలిగితే అక్కడ ఏముంది? బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. యేసుక్రీస్తు పుట్టుకతో మహాజ్ఞాని కాదండి. యేసుక్రీస్తుకు ఒక మెదడు ఇవ్వబడింది, యేసుక్రీస్తుకు ఒక చిన్న శరీరం ఇవ్వబడింది. మనలాంటి వ్యక్తి ఆయన. ఆయన ఏదో మానవాతీతుడు కాదండి. ఆయన ఏదో మహాశక్తితోనే శక్తి స్వరూపమైన బాడీతో వచ్చాడని మీరు అనుకోకండి. మనలాగే ఏడ్చాడు, మనలాగే ఆకలి వేసింది ఆయనకి, మనలాగే ఆయన శోధింపబడ్డాడు, మనలాగే కన్నీళ్లు పెట్టుకున్నాడు. బాధ తెలుసు, కష్టం తెలుసు, ఒక సామాన్యుడిగా ఆయన బతికాడండి. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు ఏమని వ్రాయబడింది, అందుకే ఆ మాటలోనే మీకు కనబడుతుంది. చూడండి, లూకాసు వార్తలో 2:40 చూడగలిగితే, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచ్చు. అంటే నిండుకోవడం ఏంటి? నిండుకొని అంటున్నాడా, నిండుకొనుచ్చు అంటున్నాడా? ప్రెసెంట్ కంటిన్యూస్. అంటే ఆయనకి జ్ఞానం వర్ధిల్లుతుంది, ఆయన ఎదిగే కొద్దీ జ్ఞానం ఆయనకి ఇవ్వబడుతుంది. ఆయన జ్ఞానం ఎప్పుడు? ఆయన జ్ఞానం ఎప్పుడు? భూమి మీద శరీరంలోనికి రాకముందు ఆయన జ్ఞానం, ఆయన వాక్యం. కానీ ఆయనకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానముతో నిండుకున్నాడు అన్నాడు కదా యేసు. జ్ఞానమందును వయస్సునందును. ఇంకా కిందకి చదవండి, 52 చదవండి. 52 యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను అంటున్నాడు. చూడండి, వర్ధిల్లడం అంటే ఏంటి? దినదిన అభివృద్ధి, రోజు అభివృద్ధి. మీకు అర్థమైందో లేదో ఆ మాట మళ్ళీ చదవండి. 52 జ్ఞానమందు వయస్సునందు. ఏమంటే వయసు ఒకేసారి మనకు వచ్చేస్తుందా, బ్రతికే కొద్ది వయసు మనకు వస్తుందా? ఎదుగుదల బట్టే కదండి వయసు వచ్చేది. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15, 20, 30, 50, 60 ఎదిగే కొద్ది వచ్చేదండి వయసు. వయస్సునందును జ్ఞానమందును వర్ధలడం అంటే ఏంటి? వయస్సు ఎదుగుతుంది, యేసుతో పాటు జ్ఞానము ఎదుగుతుంది. ఆయన పెరిగే కొద్దీ శరీరంలో ఆయనకున్న మెదడు చిన్న మెదడు అయింది. మహాశక్తి సంపూర్ణుడే ఆయన, సర్వము ఎరిగిన సర్వజ్ఞానే. కానీ శరీరములోనికి వచ్చిన తరువాత, శరీరములోనికి ప్రవేశపెట్టబడిన తరువాత ఆయన కూడా మనలాంటి నరమాత్రుడు. అందుకే చూడండి, బైబిల్ అంతటిలో ఆయన గురించి సువార్తలు మనుష్య కుమారుడు అని రాయబడింది. అవునా? మనుష్య కుమారుడు ఎందుకు రాయబడింది? ఆయన మనిషి అండి, శరీరములో జన్మ పొందాడండి ఆయన. మరి శరీరానికి బాధ ఉంది, ఈ శరీరానికి మరుపు ఉంది, ఈ శరీరానికి కష్టం ఉంది, ఈ శరీరానికి సంతోషం ఉంది. అన్నీ మనం ఏదైతే అనుభవిస్తున్నామో, మనలాంటి శరీరము కలిగిన వాడుగా ఉన్నాడండి యేసుక్రీస్తు వారు. మనలాంటి శరీరం. మరి అటువంటి శరీరాన్ని కలిగినప్పుడు ఎదుగుదలలో దేవుని వలన ఆయనకు జ్ఞానం ఇవ్వబడింది. శరీరంలోనికి వచ్చిన తర్వాత చాలా సంగతులు మనం మర్చిపోతాం. శరీరంలోనికి వచ్చిన తర్వాత చాలా మనం నేర్చుకుంటాం. యేసుప్రభు నేర్చుకోలేదు అనుకుంటారా? జ్ఞానము యేసుప్రభువుదా? జ్ఞానమే యేసుప్రభువా? లేదా యేసుప్రభు కూడా జ్ఞానం ఎవరి దగ్గర నేర్చుకున్నాడా? ఎవరి దగ్గర నేర్చుకున్నాడండి? యేసుక్రీస్తు వారు జ్ఞానం నేర్చుకున్నారా? ఎక్కడ నేర్చుకున్నాడు ఆయన? ఒకసారి యోహాను సువార్త చూడండి, 8వ అధ్యాయంలో. యోహాను సువార్త 8:26 ఏమంటున్నాడు అక్కడ చూడండి. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. లోకమునకు బోధించుచున్నాను. 38:38 నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. అంటే బోర్డు మీద రాశాడా? నేను చూచాను, నేను విన్నాను, తండ్రి దగ్గర నేను విని నేర్చుకున్నాను, నేర్చుకునే మీకు బోధిస్తున్నాను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారికి జ్ఞానంగా ఆయన మలిచిందెవరు? ఆది ఎందు వాక్యం ఉండెను. ఆ వాక్యం రాడానికి కారణం ఎవరు? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కన్నాను అని దేవుడు అన్నాడండి. ఏమిటి, దేవుడు ఇవ్వకుండా యేసుప్రభుకి ఎక్కడదండి ఆయన జ్ఞానం? దేవుడు ఇవ్వాలండి. మీరు అనుకుంటున్నారేమో యేసుప్రభు పుట్టుకతో మహాజ్ఞానో, సొలొమోను పుట్టుకతో మహాజ్ఞాన కాదండి. సొలొమోనుకు జ్ఞానం అనే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. నాన్న నీకు జ్ఞానం ఇస్తున్నానయ్యా, ప్రేమించిచ్చాడు. ఈరోజు ఒక వ్యక్తికి జ్ఞానం రావాలి అంటే
మనం జ్ఞానం పొందాలి అంటే మనల్ని ఏమన్నాడు? యాకోపత్రిక చూడండి ఒకసారి, యాకోపత్రిక అంటాడు మొదటి అధ్యాయం. మీ జ్ఞానం లేదా? మీ జ్ఞానం కావాలా? మరి ఎవరిని అడగాలి? ఎన్నో వచనం యాకోపత్రిక మొదటి అధ్యాయం ఐదో వచనం చూడండి, ఐదో వచనం ఏమంటున్నాడు? మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్నాడు, జ్ఞానం కొదువుగా ఉంటే అతడు దేవుని అడుగవలెను అప్పుడే అతనికి అనుగ్రహింపబడును. అంటే అనుగ్రహించాలా జ్ఞానం ఎవరైనా? ఏమండి, మనకేది జ్ఞానము అనుగ్రహించాలంటే ఎవరు అనుగ్రహించాలి? దేవుడు. ఎవరా దేవుడు? అందరికీ తండ్రి అయిన దేవుడు. అంటే మన జ్ఞానం రావాలి అంటే దేవుడు ఇవ్వాలి. మీరు ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉందా? దేవుడిని అడగండి, దేవుడు ఇస్తాడు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు యేసుక్రీస్తు యందు గుప్తములయ్యను. కొలసీ పత్రిక రెండో అధ్యాయం అన్నమాట, రైటే. కానీ ఆయనలో గుప్తపరిచింది ఎవరు? యేసుక్రీస్తు వారిలో మహాజ్ఞానాన్ని గుప్తంగా దాచినది ఎవరు? ఆ నిధిని ఎవరిచ్చారండి? దేవుడు. కన్న తండ్రి అయిన దేవుడు, ఆరంభంలో ఉన్న దేవుడు. దేవుడు అనుగ్రహించగా వచ్చినదండి. కనుక యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు మహాజ్ఞాని కదండి, మరలా ఆయన వర్ధలడం ఏంటండి జ్ఞానంలో ఆయనకి అంతా వచ్చేసింది అనుకున్నారా? నో. అంటే తండ్రి కొద్ది కొద్దిగా భూమి మీదకి వచ్చిన తర్వాత వయస్సును బట్టి మోతాదులో ఆయనకి ఇచ్చాడు జ్ఞానం. అందుకే వయస్సు ఎలాగైతే వర్ధిల్లుతుందో జ్ఞానమందును వర్ధిల్లుచుండెను అన్నాడు. యేసు పుట్టుకతో మహాజ్ఞాని కాదు. ఏడు పుట్టడమే మహాజ్ఞానిగా పుట్టేశాడని కాదు, మనిషిగా పుట్టాడు ఆయన. మరి ఆ మనిషిలో ఆ జ్ఞానాన్ని ఎవరు ఉంచాలి? దేవాది దేవుడు ఉంచాలి. దేవుడు ఉంచితేనే ఆ జ్ఞానం వస్తుంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనం యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనం చూడండి ప్రియులారా. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దానిని నేర్చుకుందురు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి, అనుగ్రహించేవాడు ఆయనే. ఎవరిస్తారు మీకు? ఆయనే. దేవుడు ఇవ్వాలండి. జ్ఞానానికి మూలం, జ్ఞానానికి కర్త, జ్ఞానానికి ఆధారం అందరికీ తండ్రి అయిన దేవుడు అండి. ప్రారంభం ఆయనలో ఉందండి జ్ఞానం. ఆయనలో ఉన్న జ్ఞానం యేసుకు వచ్చింది. ఏమండి, యేసుకు కూడా జ్ఞానం ఇవ్వబడింది, యేసుకు కూడా శక్తి అనుగ్రహింపబడింది. ఎవరి వలన? సూపర్ పవర్, సుప్రీం పవర్, దేవుడు. యేసుక్రీస్తు భూమి మీద సర్వశక్తి మంతుడు అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుని తోడెందుకు ఇవ్వబడింది చెప్పండి యేసు ప్రభుకి? అవునా? యేసు ప్రభు కూడా అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఎవరి వల్ల చేశాడు అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ వలన. లేదా బాప్తిజం పొందినప్పుడు ఆయనకి ఎందుకంటే పరిశుద్ధాత్మ రావాలి? పరిశుద్ధాత్మ చేత ఎందుకంటే అరణ్యానికి కొనుకోబడాలి? పరిశుద్ధాత్మ చేత, శక్తి చేత ఎందుకంటే ఈ అద్భుతాలన్నీ చేయాలి? అంటే యేసుక్రీస్తు వారు నరమాత్రుడుగా, మానవ మాత్రుడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా మరో శక్తి అవసరం. ఆ శక్తి వారికి ఎందుకు? దేవుడు ఇవ్వాలి. ఒక పనిని జరిగించడానికి, తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడం కోసం దేవుడు ఆ శక్తిని ఇవ్వాలి. భూమి మీద సర్వాధికారము పొందిన తరువాత, మృత్యుంజయుడిగా తిరిగి లేచిన తరువాత, దేవుని ద్వారా సంపూర్ణమైన జ్ఞానం అనుగ్రహింపబడిన తరువాత జ్ఞానం అండి. కానీ చిన్నప్పుడు మాత్రం ఆయన వయస్సుతో పాటు జ్ఞానాన్ని కూడా దేవుడు విడుదల చేశాడు ఆయనకి. ఆ తరువాత ఆయన సర్వశక్తిమంతుడయ్యాడు కాబట్టి జ్ఞానానికి కూడా ఆధారం చేశాడు. ఆయన జ్ఞానమైన సంపద కూడా నీలోనే పెడుతున్నాను, ఇంకా నువ్వే చెప్పు అందరికీ, నువ్వే ప్రకటించు అందరికీ. దేవుడు చేశాడు ఆయన్ని. కనుక ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను, దేవుడే జ్ఞానాన్ని ఆయనకి అనుగ్రహించాడు సమయానుకూలంగా, సమయోచితమైన జ్ఞానం. ఎవరికైనా జ్ఞానం కావాలి అంటే ఆ జ్ఞానానికి మూలం తండ్రి. ఆ తండ్రి అనుగ్రహించాలి. మరి యేసుకి ఎవరు ఇవ్వాలి? యేసు భూమి మీదకి వచ్చాడు మానవ మాత్రుడిగా. కనుక ఆయనకి ఇవ్వడానికి తండ్రి యుద్ధ నుండి మహాజ్ఞానం ప్రవహించి వయస్సు పెరిగే కొద్దీ ఆయన కూడా మనలాగే బాలుడుగా ఉన్నాడు, బాలుడుగా ఆడుకున్నాడు, బాలుడుగా ఆలోచించాడు. కానీ పెద్దవాడయ్యే కొద్దీ అనేక సంగతులు దేవుడు ఆయనకు అనుగ్రహించడం వలన ఆయన వర్ధిల్లాడు జ్ఞానములో. అంటే దినదినాభివృద్ధి, జ్ఞానములో వయస్సు రోజులు గడిచే కొద్దీ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చేశాడు. చిన్న వయసులో మహాజ్ఞానం ఇచ్చేస్తే ఏమర్థం అవుద్దండి? ఏమండి, దాన్ని అవగాహన చేసుకుని నేర్పగలిగిన వయస్సు రావాలి కదా.
అలాగే యేసుక్రీస్తు వారు పసిబాలుడుగా ఉన్నప్పుడు ఆ పసిబాలుడికి సంబంధించిన జ్ఞానమే ఇచ్చాడు. ఆయన వయస్సు ఎదిగే కొద్దీ జ్ఞానమంతా దేవుడు అనుగ్రహించాడు.